హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాపు బొమ్మ బొంబాయిసి. ఇవాళ వీడియోలో నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తానంటే ఒక మంచి పానీపూరి బండి దగ్గరికి తీసుకెళ్తానండి. ఇది విజయవాడలో మనకు రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఉంటుంది కదా, అక్కడ ఏలూరు లోకల్ వస్తుంది, దాని ఎదురుగుండా ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, దాని పక్కన ఈ పానీపూరి బండి ఉందండి. చాలా చోట్ల పానీపూరి బండి అనగానే కాలువల పక్కన అలా పెట్టేస్తూ ఉంటారు కదా, సో చాలా మంది ఇష్టపడరు అలాంటి చోట్ల తినడానికి. కానీ నేను చూపించే ఈ ప్లేస్ చాలా నీట్గా ఉన్న ప్లేస్లో ఉంటుంది బండి, మంచిగా కూడా చేస్తారనమాట. నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆ బండి దగ్గర తింటున్నాను, అండ్ టేస్ట్ బాగుంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది. అందుకని ఇవాళ మీకు అది చూపించాలని డిసైడ్ అయిపోయాను. సో అక్కడికి వెళ్ళేసి చూద్దాం. అక్కడైతే చాలా రకాలే చేస్తారు, సమోసా చాట్, కట్లెట్, పానీపూరి, సేవ్ పూరి, ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట. నా ఫేవరెట్ అయితే అక్కడ సమోసా చాట్. సో అక్కడికి వెళ్ళి ఆయన సమోసా చాట్ ఎలా చేస్తారు నేను ప్రాసెస్ కూడా చూపించేస్తాను. సో నాతో పాటు వీడియోని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్కి వచ్చారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డైలీ కస్టమర్. Don't stop. సో ఇదండి వీడియో అబౌట్ రాధికా పానీపూరి సెంటర్. తప్పకుండా వెళ్ళండి, ట్రై చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్. Thank you.